మంచి ఎక్కడ ఉన్నా స్వీకరించు, చెడు ఎక్కడ ఉన్నా పరిత్యజించు. పండితుడు అంటే విషయం తెలిసినవాడు, జ్ఞాని అంటే తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టేవాడు. మంచి పుస్తకాలు చదవడం ప్రారంభిస్తే మంచి వాళ్ళ అనుభవాలు ఆలోచనలు మనకు మార్గం చూపుతాయి. ఆపదలో ఉన్న వ్యక్తికి అవసరంలో ఉన్న వ్యక్తికి ఉపయోగపడడం మనిషి తాను చేసే పనుల్లో ఉత్తమమైన పని. మనకు ఉన్నదానిపై నిర్లక్ష్యం, లేనిదానిపై వ్యామోహమే మనం పూర్తి సుఖ సంతోషాలు అనుభవించలేకపోవడానికి కారణం. నిన్నటి కంటే నేడు నీ వివేకం పెరగకపోతే నీ జీవితంలో ఒకరోజు వ్యర్థమైపోయినట్లే. మనిషి సాధించిన విజయాలు సమాజానికి ఉపయోగపడితేనే అవి నిజమైన విజయాలు. హృదయం పవిత్రమైనప్పుడు దారి విశాలంగా కనిపిస్తుంది, గమ్యం స్పష్టంగా కనిపిస్తుంది. అందం ధనం లేని లోటును మంచితనం పూరిస్తుంది. మంచితనం లేని లోటును అందం ధనం ఎప్పటికీ పూరించలేవు. మీరు ప్రతిరోజు తృప్తిగా నిద్రించాలనుకుంటే ప్రతి ఉదయాన్నే చక్కటి సదాలోచనతో నిద్రలేవడం అలవాటు చేసుకోండి. భగవంతుడు మనిషికి మాట ఇచ్చింది నాలుగు మంచి మాటలు మాట్లాడడానికి, చేతులు ఇచ్చినది నాలుగు మంచి పనులు చేయమని. నిన్ను ప్రేమించేవారిని ప్రేమించడం ప్రేమ అనిపించుకోదు, నిన్ను ప్రేమించని వారిని ప్రేమించడమే ప్రేమ. చెడు అలవాట్లను ప్రారంభంలోనే అరికట్టకపోతే అతి త్వరలోనే ఒక అవసరంగా మారిపోతాయి. తనను ఎన్ని అనరాని మాటలు అన్నా దేవుడు సహిస్తాడు, కానీ తన భక్తుడి విషయంలో మాత్రం సహనం చూపడు.